ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మధ్య అసలైన పరీక్ష ఎదురుకానుంది ఎందుకంటే ఇరు జట్లకు ప్లే ఆఫ్ లో ముందుకు సాగాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి గెలిచిన జట్టు ప్లే ఆఫ్ రేస్ లో నిలుస్తుంది ఓడిన జట్టు ఇంటికి పోవడం తప్ప ఇంకేమి ఉండదు దీంతో ఇరు జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ హోరాహోరిగా సాగనుంది ఇకపోతే ఐపీఎల్ ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఫ్యాన్స్ కి పెద్ద ఆశలు లేవు మొదట రెండు మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ ఆట తీరు కూడా అలాగే సాగింది అయితే మూడో మ్యాచ్ నుంచి వరుసగా ఐదు విజయాలు అందుకొని ఔరా అనిపించింది అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ లో విఫలమవుతున్న మిడిల్ ఆర్డర్ లో ఐడెన్ మార్క్రమ్ నికోలస్ పూరన్ రాహుల్ త్రిపాఠి వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ కి వరుస ఐదు విజయాలు అందించారు అయితే గత సీజన్ లో ఓపెనర్లు రాణిస్తే మిడిల్ ఆర్డర్ చేతుల్లోకి వచ్చిన తర్వాత మ్యాచ్ ను చేదార్చుకుంది అయితే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ రాణిస్తుంటే సరైన ఓపెనింగ్ దక్కడం లేదు ముఖ్యంగా కేన్ విలియమ్సన్ తన రేంజ్ కి దగ్గ ఇన్నింగ్స్ ఇప్పటిదాకా ఒకటి కూడా ఆడలేకపోయాడు డేవిడ్ వానర్ ని కాదని కేన్ మామని రిటైన్ చేసుకుని కెప్టెన్సీని అప్పగిస్తే అతనే జట్టుకు భారంగా మారాడు ఇక కేకేఆర్ పరిస్థితి కూడా అంతే శ్రేయస్ శ్రేయసైర కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతాలు చేస్తుందనుకుంటున్నారు ఆఖరి స్థానంలో నిలిచేందుకు ముంబై చెన్నైలతో పోటీ పడుతుంది కేకేఆర్ ఇరు జట్ల మధ్య ఈ సీజన్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఈ రోజు ఆ ఓటమికి బదులు తీర్చుకొని ప్లే ఆఫ్ లో నిలవాలని కేకేఆర్ కోరుకుంటుంది దీంతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉన్న సన్ హైదరాబాద్ ఎనిమిదవ స్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కి ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది